బుల్టిలో బ్రేకింగ్ చూసిన మేడికేటి లక్ష్మీ ప్యారేజీ వంతెన కుంగుపాటను క్షేత్రస్థాయిలో పరిశీలించేందుకు ఆరుగురు సభ్యుల కేంద్ర బృందం ఇవాళ కాళేశ్వరం వెళ్లనుంది. కుంగుపాటు వల్ల ఏర్పడిన నష్టం, బ్యారేజీ పటిష్టత తదితర అంశాలను కమిటీ సభ్యులు కూలంకషంగా తెలుసుకున్నారు. ప్రాజెక్టు నిర్మాణంలో నాణ్యతపై విపక్షాలు విమర్శనాస్త్రాలు సంధిస్తున్న వేళ కమిటీ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. ఇక ప్రాజెక్టు ఈఎన్సీ, ఈఈ ఇతర అధికారులు, ఇంజనీరింగ్ నిపుణులు ఢిల్లీ నుంచి రానున్న అధికారులకు కుంగుపాటుకు సంబంధించిన సమగ్ర సమాచారాన్ని అందించనున్నారు. అనంతరం కుంగిన ప్రాంతాన్ని బృందం సభ్యులు క్షేత్రస్థాయిలో పరిశీలించనున్నారు. నిపుణుల బృందం బ్యారేజీని పరిశీలించి కుంగుపాటు ఏ మేరకు జరిగిందనే విషయంపై అవగాహన కోరనున్నారు. పగులు వంతెన ప్రతిష్టత తదితర అంశాలపై వివరాలు సేకరించి కేంద్రానికి నివేదిక అందజేయనున్నారు. ఇక భారీ శబ్దంతో శనివారం రాత్రి మేడికెట్టే బ్యారేజీ 20వ పిల్లర్ కుంగిపోవడం కలకలం రేపింది. కాంట్రాక్ట్ నిర్మాణానికి క్రస్ట్ గ్లేట్ల మధ్య పగులు వచ్చాయి. అయితే 7వ బ్లాక్లోని 18, 19, 20, 21 పిల్లల వద్ద వంతెన కుంగింది. బ్యారేజీకి నష్టం వాటిల్లకుండా అధికారులు యుద్ధ ప్రాతిపదికన గేట్లు ఎత్తి జలాశయంలోకి నీటిని దిగువకు విడుదల చేశారు. ప్రస్తుతం నీటి మట్టం కనిష్టంగా చేరడం వల్ల పగులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ప్రస్తుతానికి ఒక పిల్లరు కుంగుపాటుకు గురికాక రెండు వైపులో ఉండే పిల్లలపైన ఆ ప్రభావం పడినట్లు తెలుస్తుంది. ఆదివారం వంతెనను పరిశీలించిన రాష్ట్ర నిపుణుల బృందం ఒక పిల్లరు మాత్రమే దెబ్బతినిందని, బ్యారేజీ పటిష్టతకు డోకా లేదని స్పష్టం చేసింది. ఎల్ఎన్టీ నిర్వహణలోనే బ్యారేజీ ఉందని, త్వరలో పనులు చేపడతామని ప్రాజెక్టు అధికారులు ఎల్ఎన్టీ ప్రతినిధులు తెలిపారు. న్యూస్ చూస్తున్నాం. మేడికెట్ట లక్ష్మీ బ్యారేజీ వంతెన కుంగుపాటును క్షేత్రస్థాయిలో పరిశీలించేందుకు ఆరుగురు సభ్యుల కేంద్ర బృందం ఇవాళ కాళేశ్వరం వెళ్లనుంది. కుంగుబాటు వల్ల ఏర్పడిన నష్టం, బ్యారేజీ పటిష్టత తదితర అంశాలను కమిటీ సభ్యులు కూలంకషంగా తెలుసుకున్నారు. ప్రాజెక్టు నిర్మాణంలో నాణ్యతపై విపక్షాలు విమర్శనాస్త్రాలు సంధిస్తున్న వేళ కమిటీ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రాజెక్టు ఈఎన్సీ, ఈఈ ఇతర అధికారులు, ఇంజనీరింగ్ నిపుణులు ఢిల్లీ నుంచి రానున్న అధికారులకు కుంగుపాటుకు సంబంధించిన సమగ్ర సమాచారాన్ని అందించనున్నారు. అనంతరం కుంగిన ప్రాంతాన్ని బృందం సభ్యులు క్షేత్రస్థాయిలో పరిశీలించనున్నారు. నిపుణుల బృందం బ్యారేజీని పరిశీలించి కుంగుపాటుకు ఏ మేరకు జరిగిందనే విషయంపై అవగాహన కోరనున్నారు. పగులు వల్ల వంతెన పటిష్టత ఇతర అంశాలపై వివరాలను సేకరించి కేంద్రానికి నివేదిక అందజేయనుంది. ఇక భారీ శబ్దంతో శనివారం రాత్రి మేడికెట్ట బ్యారేజీ 20వ పిల్లర్ కుంగిపోవడం కలకలం రేపింది. కాంట్రాక్టు నిర్మాణానికి క్రస్ట్ గేట్ మధ్య పగళ్లు వచ్చాయి. అయితే 7వ బ్లాక్లోని 18, 19, 20, 21 పిల్లల వద్ద వంతెన కుంగింది.
బ్యారేజీకి నష్టం వాటిల్లకుండా అధికారులు యుద్ధ ప్రాతిపదికన గేట్లు ఎత్తి జలాశయంలోనే నీటిని దిగువకు విడుదల చేశారు. ప్రస్తుతం నీటి మట్టం కనిష్ట స్థాయికి చేరడం వల్ల పగలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ప్రస్తుతానికి ఒక పిల్లరు కుంగుపాటుకు గురికాగా రెండు వైపులు ఉండే పిల్లలపైన ప్రభావం పడినట్లు తెలుస్తుంది. ఆదివారం వంతెనను పరిశీలించిన రాష్ట్ర నిపుణుల బృందం ఒక పిల్లరు మాత్రమే దెబ్బతినిందని, బ్యారేజీ పటిష్టతకు డోకా లేదని స్పష్టం చేసింది. ఎల్ఎన్టీ నిర్వహణలోనే బ్యారేజీ ఉందని, త్వరలోనే పనులు చేపడతామని ప్రాజెక్టు అధికారులు ఎల్ఎన్టీ టీం ప్రతినిధులు తెలిపారు.